తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. ఆయాచితంగా వచ్చే విజయం విక్టరీ, కష్టపడితే వచ్చే విజయం హిస్టరీ అని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రామవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు విజయం సాధిస్తే రామవరం గ్రామంలోని 9 దేవాలయాలలో 1,150 టెంకాయలు సమర్పించుకుంటామని పార్టీ నాయకుడు సబ్బెల్ల అమ్మిరెడ్డి మొక్కిన మొక్కులను శనివారం పార్టీ నాయకులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొని ముందుగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెల్ల కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ గిరాడ గంగాభవాని రాజు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గొలుగూరు గోవిందరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులు నల్లమిల్లి భాగ్యలక్ష్మి, గొలుగురు గౌతమి, పార్టీ నాయకులు చింతా సునీల్ రెడ్డి, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, కర్రి గాంధీరెడ్డి, పులగం అమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా విజయం ఆయోచితంగా వస్తే విక్టరీ అంటాం, కష్టపడి గెలిస్తే అది హిస్టరీ క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఈ రోజున రామవరం గ్రామంలో కొత్త హిస్టరీని మరి సృష్టించినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా రామవరం గ్రామస్తులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 14 వార్డులకి 13 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ గెలుపొందరు. అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అవనివ్వండి, 2014 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అవ్వండి, 2 ఎలక్షన్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజారిటీ ఇచ్చారు. మళ్ళీ ఈ సర్పంచ్ ఎలక్షన్లో కూడా అదే ట్రెండ్ అని కంటిన్యూ చేసినందుకు, ముఖ్యంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇదే విధంగా కష్టపడి పనిచేయండి, మీ గ్రామాభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ, మరి ఈ రోజున గెలిచిన సభ్యులు గతంలో మరి ఎలక్షన్ ముందు ఏమైతే మొక్కుకున్నారో ఇక్కడ గ్రామ దేవతలు 900 మందికి సభ్యుళ్ళ అమ్మిరెడ్డి గారు, వారి మిత్రబృందం కూడా మరి కొబ్బరికాయలు ప్రతి దేవాలయానికి కూడా మొక్కు తెచ్చుకోవడానికి ఈ రోజున సంబంధం తెలవడం జరిగింది. ఈ రోజున ఆంజనేయ తర్వాత ఇక్కడ మొక్కు తెచ్చుకోవడం జరిగింది. మిగతా అమ్మవారికి కూడా, వారందరూ కూడా దేవతలందరికీ కూడా మన నాయకులందరూ కూడా వెళ్ళి మొక్కు తెచ్చుకుంటారు. ఏది ఏమైనా కష్టపడి హిస్టరీ క్రియేట్ చేసినట్టు